దేవుని పొందుకొని దేవుని చిత్తం నడుస్తూ దేవుని చిత్తానుసారం జీవిస్తూ దేవుని చిత్తం నెరవేరుస్తూ అట్లా జీవించి ప్రార్థన చేసి పెట్టిన వాగ్దానము అది దేవుడిచ్చే మాట వాగ్దానం అది ప్రమాణం చేసే వాగ్దానం అది. అయితే ఈ వాగ్దానము ఎట్లా ఉండదంటే అది నిశ్చలమైనదిగా ఉంటుంది. నిత్యమైన వాగ్దానము నిత్యంగా కనపరిచే వాగ్దానం, నిత్యమైన వాగ్దానము నిత్యముగా కనపరచడం ఉద్దేశించేవాడు నిత్యంగా కనపరచబడదు. అంటే ముసుగు అబ్బా ఇదిగో నా వాగ్దానం, ఇదిగో అబ్బా ఇదిగో నా వాగ్దానం, ఇదిగో చూసుకో అని చూపిస్తూ ఉంటారు. ఇంకా దానికి ముసుగే ఉండదు, దాపరకం కానీ ముసుగు కానీ ఏముండదు, ముసుగే ఉండదు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇదిగో అని చెప్తారు, ఇదిగో అని చెప్తారు. నాకు ఇచ్చిన వాగ్దానము, నా వ్యక్తిగత వాగ్దానము మస్తే 9:22 ధైర్యంగా ఉండము అంటే ఒక మాట ధైర్యంగా ఉండి వాగ్దానం చూడండి. తర్వాత జరిగిన తర్వాత జరిగిన ధైర్యంగా ఉండము ఒకటే మాట, రెండు మాట ఒక మాట ధైర్యంగా ఉండు. రెడ్డిగా చూడండి, నువ్వు భయపడుతుంది ఇది నా వాగ్దానం. కుటుంబ వాగ్దానం తెల్లవారుజాము మన ప్రార్థన వాగ్దానం ఇదిగో ధైర్యం తెచ్చుకొని పని జరిగించము దేవుడిని చూడాలి, ధైర్యం పని జరిగించము. చెడు వాగ్దానం సరే ధైర్యం గురించి చెప్పిన వాగ్దానం అందరం ఏది చెప్తే సరే దాంతో కాదు పని తిరగడానికి జరిగింది జరుగుబో జరిగించిన వాగ్దానం అదే షత్యం కుమార్ జరుగుబోగారు మందిరం అధికారము మంచి సత్కోవత కలిగి మందిరం పంపించాలి ధైర్యంగానే ధైర్యం పనిచేసినాడు సరే ఏదో చెప్పుకొచ్చారు ఏం ఉంది కానీ. అయితే వాగ్దానం తీసుకున్నాక నువ్వు మొదట చూసిన వాగ్దానమే వాగ్దానం, ఆ వాగ్దానం ఏంటంటే అది ప్రమాణం చేసి వాగ్దానము దృఢపరచబడింది వాగ్దానం. కాబట్టి అది మన యుద్ధం చూడిన నిరీక్ష చేపడకు మనకు బలమైన ధైర్యం దొరకకు ప్రమాణం చేయించిన వాగ్దానం అది. ఆ వాగ్దానం తప్పకుండా నెరవేర్చబడుతుంది. అయితే అపనమ్మకం లేని నమ్మకం అప్పగా అపనమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి మనం. నమ్ముడు నీవంతే సమస్తం నీకు సాధ్యమే, నమ్మాలంతే. ఏదని ప్రభు ఇచ్చాడు ఇచ్చాడు నమ్మాల్సిందే తప్పదు ఇచ్చాడు. అయితే ప్రభు అని దేవుడు ఆయన దగ్గర సాగిలు పడి ఆయన దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే తప్పకుండా స్వస్థత కలుగుతుంది, ఆరోగ్యం వస్తుంది, రోగాలు పోతాయి. మరి సంఘాలు మరి దేవుడు తెలుసు నీకు వారు మరి పరిస్థితులు బాగా పెట్టడం మరి రకరకాల సమస్యలతో మరి వ్యాధులు బాధలు జబ్బులు రోగాలతో మరి రకరకాల ఉంటూ ఉండొచ్చు. ఏదేమైనా సంఘానికి క్షేమకరమైన వాగ్దానం ప్రభువైన దేవుడిచ్చింది కాబట్టి అవగాహన శాస్త్రగ్రంథం 33:6 తీని అందరు చదవండి. 33:6 నిర్ణయ అన్న చదవండి. నేను దానికి ఆరోగ్యమును స్వస్థను మన రక్షించను వారిని స్వస్థపరచను వారికి సత్య సమాధానం సమృద్ధిగా బయలుపరచను. ఇందులో వాగ్దానం వారికి సత్య సమాధానం సమృద్ధిగా బయలుపరచను. సమృద్ధి అయిన ప్రార్థన సమృద్ధి అయిన సత్యం తీసుకొస్తుంది, సమృద్ధి అయిన సమాధానం నడిపిస్తుంది. అలాంటి ప్రార్థన మనము చేసేవారుండి ప్రభు మెప్పుబడి దేవుని యొక్క మెప్పుని తర్వాత మరి ఆరోగ్యము స్వస్థము పొందుకునే వారు ఉండాలి. కాబట్టి ప్రార్థన అవసరము మరి భారపడిన మరి మోకడ జీతం చేసిన ప్రార్థన దేవుడు తప్పడు అనారోగ్యం బలహీనతలు రోగస్తులు ఎవరోని దేవుడు స్వస్థపరుస్తున్న వాక్యం చేయాలి. కాబట్టి ధైర్యంగా ఉండి మనం ప్రార్థన చేయాలి. దేవుడి వాక్యం దీవించి ఆశ్రయించినాక తల ఒక నిమిషము ప్రార్థన చేయాలి. మోకరించండి, ప్రార్థన చేయండి. మరి దర్శనం పొందున్నాయి మరి సొంతం పెట్టించి ప్రభుత్వం అయితే మరి వాటిని పొందడం గ్రహించండి. మరి ప్రార్థన చేయండి. రేపు పొందులో ఆంధ్ర ప్రతిష్ట మరి ఆహ్వానం కల్పించినారు మరి జిల్లా సేవ కూడా ఇవన్నీ చెప్పినప్పుడు మరి నేను కొన్నారు మరి ఇలా సామాన్యులు రావాలి అని చెప్పినాడు. తర్వాత నిడుపురోధనే తొందరు మరి 11 నుంచి 16 దాకా
మరి వీడియోస్ ఎంపరెన్స్ సిస్టర్స్ వస్తున్నారు. ఆయన ఆ రోజు జాబిచ్చి జాబ్ కాంప్లీట్ ఇచ్చిన వాళ్ళు మరి ప్రార్థన చేయడం రావాలని. మరి వీడియోస్ జరుగుతుంది కొందరులో 11 నుంచి 16 దాకా. మరి 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 ఇవ్వడ పొందూరులోనే ఇవ్వడది మరి అంబేద్కర్ కాలనీ ఇది మహేంద్ర ప్రతిష్ట. స్నేహాన్ని గారు వస్తున్నారు కనుక ఆహ్వానం పంపించారు. మరి వెళ్ళవలసిందిగా ఇక్కడ ప్రార్థని ప్రభు మహేమాది గారు ప్రతిష్టారు కానీ ప్రభు మహేమాది గారు అక్కడ కూడా మరి సందర్శిస్తున్నారని ప్రార్థన చేయండి. దృష్టి మక్కర్లు హనుమాన్ బలహీనలు ఎన్నో ఉన్నాయనగా రెండు ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా ఈ నెల 18వ తారీఖు అంటే రేపు ఉదాహరణ రీసెర్చ్ బుధవారం జిల్లా దేవశాఖ కూడిక మరి ఈపూర్లో మరి పొద్దున పూజ చెప్పినారు కాబట్టి ప్రార్థన చేయండి. అది కూడా మరి జిల్లా యావత్తు సామే సేవలు ప్రభుత్వంగా మరి కార్యక్రమం జరుగుతుందిగా. ముఖ్యంగా దైవజనుడు మంచి ఆరోగ్యం కలిగి ఈ పరిచయంలో మంచి శక్తి పరిమారించినట్టుగా ప్రభుని దేవుడు ప్రార్థన చేయండి. తర్వాత ఒక నిమిషం ప్రార్థన చేయండి. మరి ఆరంభించండి. ఒక సహోదరుడు ఒక సహోదరి ప్రార్థన చేయండి ఆరంభించండి. Thank you.